నమస్కారం. మనకు సిజిఎస్టి చట్టంలో చాప్టర్ 19 సెపరేట్గా చాప్టర్ 19 అని ఒకటి ఉంటుంది. ఇది పర్టికులర్గా ఈ చాప్టర్ 19 దేనికి సంబంధించిందంటే పెనాల్టీ ఫర్ సర్టన్ అఫెన్సెస్, అంటే కొన్ని రకాలైన అఫెన్సులు ఎవరైనా ట్యాక్స్బుల్ పర్సన్ కానీ చేసినట్టయితే అతనికి సంబంధించి పెనాల్టీ ఎంత విధించాలనే దానికోసంగా సపరేట్గా ఒక చాప్టర్ పెట్టడం జరిగింది. చాప్టర్ 19 మీరు ఒకసారి చూసినట్టయితే చాప్టర్ 19 మీకు క్లారిటీ వస్తుంది. పెనాల్టీ ఫర్ సర్టన్ అఫెన్సెస్ దీంట్లో మనకు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సెక్షన్ 122. ఈ సెక్షన్ 122 కానీ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే సబ్ సెక్షన్ 1 స్టార్ట్స్ విత్ వేర్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ అని చెప్పి మొదలవుతుంది సబ్ సెక్షన్ 1. కానీ జనవరి 1, 2021 నుంచి సెక్షన్ 122 సబ్ సెక్షన్ 1 క్యాపిటల్ ఏని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, అంటే పోస్టులకు తీసుకురావడం జరిగింది. గతంలోనే దాన్ని ప్రవేశపెట్టారు, కానీ అది 1/1/2021 నుంచి ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండు సబ్ సెక్షన్స్ ఉన్న తేడా ఏంటంటే సబ్ సెక్షన్ 1 ఏమో వేరే ట్యాక్స్ఫుల్ పర్సన్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది, ఈ 1A వచ్చేటప్పటికి ఎనీ పర్సన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనకి ఇంతవరకు ట్యాక్స్ఫుల్ పర్సన్ అంటే రిజిస్ట్రేషన్ పరిధిలో ఉంటాడు, ప్రభుత్వం వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి విధి విధానాలు, ఇతను వేరే బర్డ్స్ అన్ని మన ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి. కానీ ఇక్కడ 1A వచ్చేటప్పటికి ఎనీ పర్సన్ అంటే ఎవరైనా సరే ఎనీ పర్సన్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా సెక్షన్ 122లో కొన్ని పెనాల్టీ అంటే సర్టన్ అఫెన్సెస్కి కొన్ని పెనాల్టీస్ స్పెసిఫై చేయడం జరిగింది, అంటే దేనికి ఎంత పెనాల్టీ వేయాలనేది ఈ సబ్ సెక్షన్లో మనకు చెప్పడం జరిగింది. సెక్షన్ 122లో మనకు చెప్పడం జరిగింది. దీంట్లో మెయిన్గా మనకు వచ్చేది సెక్షన్ 122 సబ్ సెక్షన్ 1లో క్లాజ్ 1, క్లాజ్ 2, అలాగే క్లాజ్ 7, క్లాజ్ 9. ఈ 4 చాలా ప్రముఖంగా వస్తాయంటే మేజర్ అఫెన్సెస్ అన్ని ఇక్కడ మనకు డిఫైన్ చేయడం జరిగింది సెక్షన్ 122 విత్ఇన్ బ్రాకెట్స్ లో మళ్ళా 1. ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైనా కానివ్వండి వితౌట్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, అంటే ఒక ఇన్వాయిస్ ఇష్యూ చేయకుండా మనం గూడ్స్ సప్లై చేసిన అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఇది ఒక అఫెన్స్ కింద క్రియేట్ చేయడం జరిగింది. దీనికి కాంట్రరీగా మనకు సెకండ్ వస్తుంది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇందాకేమో గూడ్స్ సప్లై చేస్తారు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఇన్వాయిస్ ఇష్యూ చేయడం అనేది జరగదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు కానీ సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఏది ఉండదు, అంటే రెండు వైలేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అనమాట. అలాగే మూడో దానికి వచ్చేటప్పటికి క్లాస్ 7లో టేక్స్ ఆర్ యూటిలైజెస్ ఐటీసి వితౌట్ యాక్చువల్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అంటే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసేసి ఉంటాము టేక్స్ ఆర్ యూటిలైజెస్ ఈ రెండు సందర్భాల్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనం తీసుకోవడం కానీ వాడుకోవడం కానీ జరిగి ఉంటుంది. కానీ అసలు గూడ్స్ అనేది మన ప్రమిసెస్కి వచ్చి ఉండదు, సర్వీస్ అనేది మనకు ఆ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అనేది జరిగి ఉండదు. ఈ రెండు జరగకుండానే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేయడం జరుగుతుంది, ఇది ఒక అఫెన్స్. ఇంకా నాలుగోది వచ్చేటికి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద చెప్పడం జరిగింది, అది మనకు ఎక్కువగా రాదు. సో మెయిన్గా ఈ మూడు అఫెన్సెస్ ఇన్వాయిస్ ఇష్యూ చేయడం, గూడ్స్ సప్లై చేయకపోవడం, గూడ్స్ సప్లై చేయడం, ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోవడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టేక్స్ ఆర్ యూటిలైజెస్ వితౌట్ ఎనీ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ మూడు సందర్భాల్లో మాత్రం సబ్ సెక్షన్ 1A అనేది 1/1/2021 నుంచి ఫోర్స్లోకి తీసుకొని వచ్చి ఎనీ పర్సన్, అంటే ట్యాక్స్బుల్ పర్సన్ అయ్యండి అక్కర్లేదు, ఎవరైనా సరే ఎనీ పర్సన్ హూ రిటైన్స్ ది బెనిఫిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చిన బెనిఫిట్ని ఎవరైతే రిటైన్ చేసుకుంటున్నారో అదర్ దాన్ ట్యాక్స్బుల్ పర్సన్ అయినప్పటికీ ఎనీ పర్సన్ అయినప్పటికీ వాళ్ళకు కూడా పెనాల్టీ విధించే విధంగా ఈ పెనాల్టీ పరిధిలోకి తీసుకొని వస్తూ ఈ సబ్ సెక్షన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైపోయింది రిజిస్టర్డ్ పర్సన్ మీద ట్యాక్స్ పెనాల్టీ వడ్డీలు విధించడం అనేది ఒక సంప్రదాయం, అలా కాకుండా
ఎవరైతే ఈ బెనిఫిట్ ని రిటైన్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద కూడా ఈ పెనాల్టీ విధించే విధంగా ఈ సబ్సెక్షన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఒకసారి చదువుతాను. ఎనీ పర్సన్ హూ రిటైన్స్ ది బెనిఫిట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ కవర్డ్ అండర్ క్లాజెస్ 1, 2, 7 ఆర్ క్లాజ్ 9 ఆఫ్ సబ్సెక్షన్ 1 అండ్ ఎట్ హూజ్ ఇన్స్టెన్స్ సచ్ ట్రాన్సాక్షన్ ఇస్ కండక్టెడ్ షెల్ బి లైబుల్ టు ఎ పెనాల్టీ ఆఫ్ ఎన్ అమౌంట్ ఈక్వలెంట్ టు ది ట్యాక్స్ అవైడెడ్ ఆర్ ఐటీసీ అవైడ్. చాలా చిన్న సబ్సెక్షన్, సింపుల్ గా ఉంటుంది. ఈ క్లాజ్ 1, 2, 7, 9 లో చెప్పిన అఫెన్సెస్ కి సంబంధించి ఏదైనా ఒక బెనిఫిట్ పొంది ఉండి ఆ బెనిఫిట్ కానీ ఇతను ఎంజాయ్ చేస్తున్నట్టయితే, ఇతను రిటైన్ చేస్తున్నట్టయితే, ఇతను ట్యాక్సిబుల్ పర్సన్ కాకపోయినప్పటికి కూడా ఎనీ పర్సన్ డెఫినేషన్ లో తీసుకొని ఇతని మీద కూడా పెనాల్టీ విధించే విధంగా 1/1/2021 నుంచి ఈ సబ్సెక్షన్ ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక పరిణామం. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ట్యాక్సిబుల్ పర్సన్ వాళ్ళ వెనక బిహైండ్ ది కర్టన్ ఎవరున్నా కూడా వాళ్ళని కూడా ఈ పెనాల్టీ ప్రొవిజన్స్ లోకి తీసుకురావడం జరిగింది. ఈ సబ్సెక్షన్ ని మీరు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్స్ కి సలహా చెప్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం.